శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జ్ఞానం, మిశ్ర భక్తి, ప్రేమ భక్తి, వీటిలో ఏది మంచిది స్వామి? భగవంతుడి పట్ల ప్రగాఢ ప్రేమ కలిగితే ప్రేమ భక్తి ఏర్పడదు, భగవంతుడు నావాడు అన్న ఎరుక కలగదు. గోపికల భక్తి ప్రేమ భక్తి, అవ్యభిచారిణీ భక్తి, నిష్ఠాభక్తి, జ్ఞానమిశ్ర భక్తి. అంటే కృష్ణుడే సర్వస్వం అయి ఉన్నాడు, అతడే పరబ్రహ్మం, అతడే రాముడు, అతడే శివుడు, అతడే శక్తి అన్న జ్ఞానం కల భక్తి. అయితే ఇటువంటి జ్ఞానం ప్రేమ భక్తిలో లేదు. ఈ ప్రేమ భక్తిలో రెండు విషయాలున్నాయి, అహంకారం, మమకారం. నేను కాక గోపాలుణ్ణి ఎవరు చూసుకుంటారు? అతడికి కావలసింది నేను చేయకపోతే అతడి ఆరోగ్యం పాడవుతుంది అని యశోద భావించింది. కృష్ణుడు భగవంతుడనే భావం ఆమెలో లేదు. పైగా మమకారం అంటే గోపపాలుడు నావాడు అనే భావం ఆమెలో ఉండేది. ఉద్ధవుడు యశోదతో, అమ్మా, నీ కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, అతడు సామాన్య మానవుడు కాదు, అతడు జగచ్చింతామణి అని చెప్పాడు. అందుకు యశోద, అయ్యా, నేను నీ చింతామణిని గురించి అడగలేదు, నా గోపాలుడు ఎలా ఉన్నాడు అనే అడుగుతున్నాను అని చెప్పింది. భక్తిభావం ఎలా జనిస్తుందంటారు? భక్తి పరిపక్వత చెందితే భావం జనిస్తుంది, దాని తర్వాత మహాభావం, ఆ పిదప ప్రేమ, ఆ తర్వాత భగవల్లబ్ధి. చైతన్యులకు మహాభావము, ప్రేమ ఏర్పడ్డాయి. ఈ ప్రేమ ఏర్పడితే జగత్తును మర్చిపోతారు, అంతేకాదు అతి ప్రియమైన దేహాన్ని కూడా మర్చిపోతారు. చైతన్యులకు ఈ ప్రేమ జనించింది. సముద్రాన్ని చూసి యమునా నదిగా భావించి దానిలో దూకేశారు. జీవులకు మహాభావం, ప్రేమ ఏర్పడవు, వారు భావస్థితి వరకు పోవచ్చు. చైతన్యులకు మూడు దశలు కలిగేవి. అంతర్దశలో ఆయన సమాధిమగ్నులై ఉండేవారు. అర్ధబాహ్య దశలో ఆయన నృత్యం మాత్రం చేయగలిగేవారు. బాహ్యదశలో నామసంకీర్తనం చేసేవారు. నా కుమారుడు ఇంట్లోనే శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. శాస్త్రాలనే మితిమీరి అధ్యయనం చేస్తే మేలు కంటే కీడే అధికం. శాస్త్రాల్లోని సారాన్ని గ్రహించాలి, ఆ తర్వాత పుస్తకాలతో పని ఏమిటి? సారాన్ని గ్రహించాక భగవత్ప్రాప్తికై సాధనలు చేయాలి. వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అమ్మ నాకు తెలిపింది. భగవద్గీత సారం ఏమిటి? గీత, గీత అంటూ 10 సార్లు వల్లించు, త్యాగి, త్యాగి అని వినిపిస్తుంది. అదే గీతాసారం. జీవులారా, సమస్తం త్యజించి భగవంతుణ్ణి పొందడానికి సాధన చెయ్యండి అన్నదే గీతాసారం.